హలో ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి సకినాలు అండి. తెలంగాణ స్పెషల్, సంక్రాంతి పండుగ వచ్చిందంటే కంపల్సరీ మనం సకినాలు చేసుకుంటాము. 1 కేజీ బియ్యం తీసుకున్నాను, దానిని 12 గంటల పాటు నానపెట్టుకోవాలి. బాగా నానాక 10 నిమిషాలు వాటర్ అంతా పోయేంత వరకు డ్రైన్ చేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని పరుచుకోవాలి. బియ్యాన్ని మొత్తం ఈ విధంగా పరుచుకోవాలి. తడిపోయేంత వరకు చూసుకొని గిర్నికైనా పట్టించుకోవచ్చు, మిక్సీలో అయినా పట్టించుకోవచ్చు. ఫైన్ పౌడర్ కావాలి, గర్స్గా ఉంటే సకినాలు పోయడానికి రావండి. దీనికి సరిపడా నువ్వులు 2 కప్స్ నువ్వులు యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ ఓమా యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. దీన్ని కలిపే దాన్ని బట్టి మనం సకినాలు మంచిగా వస్తాయండి. 1 గిన్నెలో కలుపుకున్న పిండిని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సకినాలు పోసే విధంగా పిండిని కలుపుకోవాలి. కొంచెం లూజ్ అయితే కొంచెం పొడి పిండి కూడా కలుపుకోవచ్చు. మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. సింపుల్గా చేసుకోవచ్చండి, ట్రై చేయండి. తప్పనిసరిగా మన సాంప్రదాయం ప్రకారం ముందుగా గౌరమ్మను పెట్టుకుంటాము. పిండి పంటలలో మొదటిది సకినాలు, సకినాలతోటే స్టార్ట్ చేస్తాము. గౌరమ్మను పెట్టుకొని సకినం స్టార్ట్ చేయాలండి. ఈ విధంగా పూజ చేసుకోవాలి. సకినాలను ఈ విధంగా చుట్టుకోవాలి, వేళ్ళతో తిప్పుకుంటూ సకినాలను పోసుకోవాలండి. ఇవి గాలికి ఆరనివ్వాలి. 1-2 గంటల పాటు గాలికి ఆరితేనే సకినాలు కరకరలాడుతూ వస్తాయి, ఆయిల్ కూడా పట్టదండి. సింపుల్గా ఇలా చుట్టుకోవచ్చు, ట్రై చేయండి. సకినాలను ఈ విధంగా సన్నగా చుట్టుకోవాలి. అలా అయితేనే కరకరలాడుతూ వస్తాయి సకినాలు. ఈ విధంగా సకినాలను పోసుకున్నాక 1-2 గంటల పాటు ఆరనిచ్చుకోవాలి. ఇవన్నీ ఆరాక ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఆరితేనే వస్తాయి, లేకపోతే ఇరిగిపోతాయండి. ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే సకినాలను వేయించుకోవాలి. పొంగిపోయేంత వరకు చూసుకొని సకినాలను తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అంతేనండి, కరకరలాడే సకినాలు ఇలా సింపుల్గా ట్రై చేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి, తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. సకినాలు మాత్రం ఆరితేనే కరకరలాడుతాయండి.
పొంగిపోయేంత వరకు చూసుకొని మీరు మరలా తిప్పుకోవాలి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి, 5 నిమిషాల తర్వాత హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా రుచిగా వస్తాయి సకినాలు. మన ఊర్లలో అలానే చేసుకుంటాము. నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, తప్పనిసరిగా చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా ఈజీగా ఇలా ట్రై చేయండి. ఒక వాయి తర్వాత ఇంకో వాయి వేయించుకోవాలి. డే టైంలో చేస్తే త్వరగా కాలుతాయి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.